नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु కొత్తపేట సంపత్ నగర్ కాలనీలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్చార్జ్ కరణం వెంకటేష్ చీరాలలో శ్రీ మేఘన మెడికల్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం చీరాల ఏరియా వైద్యశాలలో విజిలెన్స్ అధికార తనిఖీలు సమస్యలు గుర్తించిన అధికారులు ఈపురుపాలెంలో 31 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు చిరాల విఠనగల్లో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమం చిరాల పట్టణం 25వ వార్డు కౌన్సిలర్ సురేష్ కుమార్ వియోగం పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వేటపాలెం మండలం కొత్తపేట 3వ సచివాలయం పరిధిలోని సంపత్ నగర్లో గడపగడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు వైసీపీ చిరాల నియోజకవర్గ ఇన్చార్జ్ కరణ వెంకటేష్ హాజరై అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు అనంతరం కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు పథకాలు పొందడంలో ఎదురైన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పరిష్కారానికి అధికారులను ఆదేశించారు చీరాలలో శ్రీ మేఘన మెడికల్స్ బ్రాంచ్ని శ్రీరామ మెడికల్స్ నిర్వాహకులు హేమంత్ ప్రముఖ వైద్యులు ప్రారంభించారు చీరాలలో శ్రీ మేఘన మెడికల్స్ ప్రారంభించడం హర్షించదగిన విషయమని పలువురు వైద్యులు అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 4 శాఖలు ఉండగా ప్రస్తుతం బాపట్ల జిల్లా చీరాలలో మొదటి బ్రాంచ్ని ప్రారంభించినట్లు తెలిపారు అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉంటాయన్నారు గుంటూరు విజయవాడ వంటి నగరాలకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు అన్ని రకాల మందులపై 25% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు ఉచితంగా డోర్ డెలివరీ కూడా చేస్తామన్నారు చీరాల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు చీరాల గ్రామీణ సీఏ మల్లికార్జునరావు పాల్గొన్నారు క్రాంతి మెటలర్జిస్ కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా వచ్చారు తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రీ మేఘన మెడికల్స్ గురించి ఒకటే చీరాల ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఏంటి చెప్పదలుచుకున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన షాపుకి వచ్చిన వాళ్ళు ఇంకొక షాప్కి వెళ్ళే అవకాశం మేము ఇవ్వము ఇంకోటి ఏంటంటే మన షాపులో ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మనం ఇచ్చిన హోల్సేల్ రేటు ఎవరు ఇవ్వలేని రేటుకి మనం ఇస్తాం దానివల్ల ఏంటంటే చీరాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఒకసారి మన షాప్కి విజిట్ చేసి చూసుకొని మనం ఇచ్చిన క్వాలిటీని బయట ఎక్కడ కనుక్కున్నా కూడా మనకు చిన్న మచ్చకూడదు రాకుండా ఇచ్చే బాధ్యత మాది ఒకసారి విజిట్ చేసి ప్రతి ఒక్కరికి మన దగ్గర ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే క్యాన్సర్ డ్రగ్స్ హెచ్ఐవి డ్రగ్స్ షుగర్ ఈ నెలవారు మందులు అన్నీ కూడా 24/7 అవైలబిలిటీలో ఉండి హోమ్ డెలివరీ ఇస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ టార్గెట్ ప్రజలకి అతి తక్కువ రేట్లో ఇవ్వాలని మా కోరిక శ్రీ మేఘన మెడికల్స్ ఇప్పుడు ఒంగోలులో స్టార్ట్ చేసి మళ్ళీ చీరాల్లో కూడా స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ బ్రాంచ్లు పెట్టి ప్రజలకు అందుబాటు ధరలో ఇంకా ఎక్కడ ఇవ్వని రేట్లో ఇద్దామని ప్లాన్ చేసి పెట్టాము చీరాల ఏరియా వైద్యశాలలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు వైద్యశాలలో సౌకర్యాలు ఇతర అంశాలపై వైద్యశాలలోని ఆయా విభాగాలను పరిశీలించారు రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు వైద్యశాలలో దస్త్రాలు పరిశీలించారు ఆసుపత్రికి కావలసిన మౌలిక వసతులు నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా గుంటూరు విజిలెన్స్ సీఏ ఏ శ్రీహరరావు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు చీరాల ఏరియా ఆసుపత్రిలో కొందరు వైద్యులు సిబ్బంది స్థానికంగా ఇక్కడ ఉండడం లేదని గుర్తించినట్లు చెప్పారు కొన్ని రకాల మందుల అవసరానికి మించి ఎక్కువగా ఉన్నాయన్నారు వైద్యులు సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు తనిఖీల్లో విజిలెన్స్ ఏఈ పీవీఎస్ నాగేశ్వరరావు ఎస్ఆర్ఓ షేక్ సైదులు ఈపురపాలెం వైద్యాధికారి డాక్టర్ రాధాకృష్ణ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శేషుకుమార్ ఆర్ఎంఓ డాక్టర్ సుభాషిణి వైద్య సిబ్బంది ఉన్నారు అది
చీరాల మండలం ఈపురపాలెంలో రేషన్ బియ్యం పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 31 క్వింటాల బియ్యాన్ని పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. చీరాల పట్టణం 26వ వార్డు విఠల్ నగర్ లో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదే విక్రమ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ అధికారానికి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి అవకాశాలు లేక కార్మికులు వలస వెళుతున్నారన్నారు. సైకో పాలన పోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌతరపు జనార్దన్, గంజి పురుషోత్తం, తేజ పాల్గొన్నారు. చీరాల పట్టణం 27వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి సురేష్ తల్లి పాపిశెట్టి సీతారామమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరీ, కౌన్సిలర్లు గాజుల శ్రీహరి, సల్లూరి సత్యానందం, ఎండ్రపాటి సునీల్, విజయ్ రెహమాన్, జగదీష్, కోటిదాసు, బాజీబాబు, యూత్ బాబు, బూర్ల శివ, సీలం శ్యామ్, కుండ్రు కిరణ్, కోటేశ్వరరావు, బసిరెడ్డి వెంకటరెడ్డి, ఉప్పలపాటి అనిల్, తోకల కృష్ణమోహన్, అడప సుధాకర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపేట సంపత్ నగర్ కాలనీలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం. హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. చీరాలలో శ్రీ మేఘన మెడికల్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం. చీరాల ఏరియా వైద్యశాలలో విజిలెన్స్ అధికార తనిఖీలు, సమస్యలు గుర్తించిన అధికారులు. ఈపురపాలెంలో 31 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు. చీరాల విఠనగర్లో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదే విక్రమ కార్యక్రమం. చీరాల పట్టణం 27వ వార్డు కౌన్సిలర్ సురేష్ కు మాతృవియోగం. పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. ఏవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.